तेलंगाना यौमे तासीस के मौके पर मलकाजगिरी म्यूनिसिपल ऑफिस में रुकने असेंबली एम हनुमंतराव ने कौमी परचम कुशाई अंजाम दी। मायनमपल्ली हनुमंतराव ने कहा कि तेलंगाना की तश्कील के बाद रियासत तेलंगाना में कई फलाही स्कीमात और तरक्याती इकदाम अंजाम दिए गए हैं, जिसका सहरा हमारे वज़ीर आला के सीआर के सर जाता है। उन्होंने इस मौके पर शहदान तेलंगाना को भी खराज अकीदत पेश किया। తెలంగాణ అవతరణ దినోత్సవం పదో సంవత్సరం అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో గతం కంటే ఎంతో అభివృద్ధి చెందినం, బంగారు తెలంగాణ వైపు ముందుకు పోతున్నాం। అలాగే మల్కాజ్గిరిలో మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి। మన గౌరవ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ అన్న గారి ఆధ్వర్యంలో దాదాపుగా ఇప్పుడు మల్కాజ్గిరిలో 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది। మల్కాజ్గిరిలో మరి ఆర్యూపి గాని మౌలాలి కమాన్ గాని మరి ప్రతి బస్సిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని మరి స్ట్రీట్ లైట్ గాని డ్రైనేజ్ వ్యవస్థ మరి ఎక్కడ కూడా వరదలొస్తే నీళ్లు నిలబడకుండా మరి ఆ విధంగా మనము ఈ రోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి స్థానిక కార్పొరేటర్లందరూ ఆధ్వర్యంలో మరి ఎంతో కృషి చేసి మల్కాజ్గిరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు। అలాగే మనము ఈ రోజు తెలంగాణ ఆవర్తన దినోత్సవం సందర్భంగా చెప్పుకోదగ్గ ముఖ్య విషయం ఏందంటే మనం బంగారు తెలంగాణ వైపు ఎలాగ పయనిస్తున్నామో అదే విధంగా మరి ప్రతి బస్సిలో మరి కార్పొరేటర్లు గాని ఎమ్మెల్యే గాని ఆధ్వర్యంలో అన్ని సమస్యలు కూడా తీర్చి మరి ఎంతో ఉత్సాహంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవం పండుగలాగా మరి ప్రతి బస్సిలో చేసుకుంటున్నారు। ఈ రోజు